హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వైరల్ కాక. ముందుగా అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. నేను మీ విక్కీ. బుల్లి తెరపై కొన్ని రియాలిటీ షోలు సంచలనంగా మిగిలితే ఒకటి రెండు షోలు మాత్రం మాయని మచ్చగా మారాయి. అందులో ప్రదీప్ పెళ్లి చూపుల షో ఒకటి. బిగ్ బాస్ సూజన్ ముగిశాక అదే స్థాయిలో అట్టహాసంగా మొదలుపెట్టిన పెళ్లి చూపుల షోకి యాంకర్ సుమ హోస్ట్గా వ్యవహరించింది. ఆడియన్స్ నుంచి కూడా వ్యతిరేకత మూటగట్టుకున్న ఈ షో అర్ధాంతరంగా ముగించారు. మొత్తానికి యాంకర్ ప్రదీప్ కెరీర్లోనే కాదు, సుమా కెరీర్లోనూ బ్యాడ్ ట్యాక్ తెచ్చిన షోగా మిగిలింది. కంటెస్టెంట్స్లో విజేతను ప్రదీప్ పెళ్లి చేసుకుంటాడని మొదట్లో హింట్ ఇచ్చారు. అయితే ఇది రియాలిటీ షో మాత్రమేనని తేల్చి పారేశారు. ఈ షో గురించి ప్రకటించింది మొదలు వేలాది మంది అమ్మాయిలు ప్రదీప్ కోసం వెంపర్లాడారు. వచ్చిన దరఖాస్తులను ఒకటికి రెండుసార్లు పరిశీలించి మొత్తం 3 సార్లు వడబోతతో 14 మంది అమ్మాయిలను ఈ షోకి ఎంపిక చేశారు. ఎంపికైన 14 మందిలో ఒకరిని విజేతగా నిలిచి ప్రదీప్ పెళ్లి చేసుకుంటాడని టాక్ వినిపించింది. అయితే ఇండియాలో ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా ఫారెన్లో పనిచేసుకున్న 2 ముగ్గురు అమ్మాయిలు కూడా ఈ షోకి వచ్చారు. ఆడియన్ల నుంచి, నెటిజన్ల నుంచి, జనం నుంచి వచ్చిన వ్యతిరేకతతో ముందుకు నడపలేక వెనక్కి తగ్గలేక ఏదో షో అయిందనిపించి ముగించేశారు. అయితే ఈ షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన జ్ఞానేశ్వరి విజేతగా నిలిచింది. షోలో ప్రదీప్ పట్ల చాలామంది కంటెస్టెంట్స్ చేసిన పనులు జుగుప్స కలిగించాయి. ఇక విజేతగా నిలిచిన జ్ఞానేశ్వరి చేసిన పనులు అన్నీ ఇన్ని కావు. ఇక షో పూర్తయ్యాక ఇదంతా లైట్ తీసుకోమన్నట్టు ప్రదీప్ చెప్పేశాడు. ప్రదీప్తో పెళ్ళి అని చెప్పి నిర్వాహకులు తనను మోసం చేశారని, షోలో గెలిస్తేనే ప్రదీప్ పెళ్లి చేసుకుంటాడని చెప్పడం వలన తాను చాలా కష్టపడి షో గెలిచానని జ్ఞానేశ్వరి పేర్కొంటూ, షో చివరిలో ప్రదీప్ గాని నిర్వాహకులు కానీ ఏ సమాధానం చెప్పకుండా ఊరుకున్నారని ఆమె ఆవేదన చెందింది. ప్రదీప్ని పెళ్లి చేసుకోమని ఆదేశించాలని జ్ఞానేశ్వరి కోర్టుకు వెళ్ళడానికి రెడీ అవుతుందట. కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగా ఓ షో ద్వారా ఇలా దారుణమైన ఘటన ఎదుర్కోవాల్సి రావడంతో ప్రదీప్ తల్లడిల్లిపోతున్నాడట. ఎందుకంటే నిజంగా ఆమె కోర్టుకు వెళ్తే మాత్రం ప్రదీప్కి ఇబ్బందే మరి. వెయిట్ అండ్ సీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.